हाय फ्रेंड्स वेलकम टू कॉम्लीज किचन इवाल्टी मन रेसिपी नेति अरिसेलु 100% टिप्स तो एला चेयालो नेनु मीकु इरो चूपिस्तानु चूसारा एंत पर्फेक्ट गा वच्चायो दानिकि कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दाम मुंदुगा रेषन बिय्यं लेदा कंट्रोल बिय्यं अंटारु कदंडी वाटिनि तीसुकोवाली ఒడ్లు మట్టి బట్టలు ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి 48 గంటల పాటు నానబెట్టుకోవాలండి 15 గంటలు అలా సరిపోతుందని అంటారు కానీ అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నది 48 గంటలు నానబెట్టాలని అందుకని నేను 48 అవర్స్ పాటు నానబెట్టి ఉంచాను ప్రతి 8 గంటలకు ఒకసారి రైస్ ని ఒకసారి వాష్ చేసి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి 48 అవర్స్ తర్వాత బియ్యాన్ని ఇలా ఒక జాలి బుట్టలో వేసుకుని నీటిని వడకట్టి ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి తడిపోతే చాలు మనం దీన్ని మరపట్టించొచ్చు లేదా రోకళ్ళ మిల్ ఉంటది కదండి దాంట్లో అయినా ఆడించొచ్చు లేదా ఇంట్లో మిక్సీలో వేసుకోవచ్చు కొద్ది మొత్తంలో అయితే ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి ఇలా శుభ్రంగా జల్లించుకోవాలండి ఒక్కసారి కాదు ఈ జల్లించిన పిండిని రెండోసారి జల్లించుకోవాల్సి ఉంటుంది అరిసెలకి ఇది టిప్ కింద చెప్తానండి కంపల్సరీ అరిసెల పిండి అనేది చాలా స్మూత్ గా ఉండాలి రెండుసార్లు జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిని ఇలా నొక్కి పట్టి ఒక ప్లేట్ పెట్టుకొని ఉంచుకోవాలి తడి ఆరిపోకుండా చూసుకోవాలి ఈ రోజు నేను బిగినర్స్ కి హెల్ప్ అవుతుందని 300 గ్రాముల బెల్లంతో రెసిపీ చూపిస్తున్నానండి 300 గ్రాముల బెల్లానికి నేను ఇలా జల్లించి పెట్టుకున్నాను పిండిని ఒక పావు కప్పు వాటర్ పోసాను నేను ఈ బెల్లాన్ని చెక్ చేశానండి చాలా శుభ్రంగా ఉంది అందుకని మళ్ళీ వడకట్టాల్సిన అవసరం లేకుండా నేను డైరెక్ట్ గా రెసిపీ చేసేస్తున్నాను దయ్యి దగ్గర ఉండి చేసుకోవాలండి మనం కొద్ది మొత్తంలో చేస్తున్నాం కదా త్వరగా వచ్చేస్తుంది పాకం ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పంచదార వేసానండి పంచదార వేస్తారు కంపల్సరీ ఎందుకంటే మనకి సలివిడ్ అనేది ఎక్కువ సేపు గట్టి పడకుండా ఉండడం కోసం వేస్తారన్నమాట ఇలా నీటిని తీసుకుని ఒక ప్లేట్ లో పాకాన్ని చెక్ చేసుకోవాలి 5 టు 10 సెకండ్స్ టైం తీసుకుని చెక్ చేస్తే మనకి కరెక్ట్ గా తెలుస్తుందండి పాకం ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి అనేది మనకి చాలా కమదానాన్ని ఇస్తాయండి అసలు మనకి విడిగా సలివిడి తిన్నా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు మరొకసారి చెక్ చేద్దాం మనకి బూరెల పాకం వచ్చిందండి బూరెల పాకం ఇలా ఉంటుంది ఈ టైం లో కొబ్బరి యాడ్ చేస్తాం కొబ్బరి బూరెలకైతే అరిసెలకి మనం ప్లేట్ లో వేసుకొడితే టంగ్ అని మోగాలన్నమాట అలాంటి పాకాన్ని మనం తీసుకోవాలి చూసారు కదా 5 సెకండ్స్ తర్వాత నేను చెక్ చేస్తాను మనకి కరెక్ట్ పాకం వచ్చిందండి ఆరేసరికి పాకం గట్టి పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పిండి పోసుకుని ఇది చాలా ఫాస్ట్ గా చేయాలండి వేడి ఆరకుండా మనం పిండిని కలుపుకోవాలి దీనికి మనకి వేరొక మనిషి హెల్ప్ అవసరం అవుతుంది పిండి పోయడానికి ఒకరు ఉండాలి ఇది కొంచెం బలంగా చేయాలండి చాలా ఫాస్ట్ గా తిప్పాల్సి ఉంటుంది పిండి గట్టిపడే కొద్ది మనకి కొంచెం బలాన్ని ఉపయోగించి తిప్పాల్సి ఉంటుంది నాకు ఇలా విస్కర్ చాలా ఈజీ అనిపిస్తుందండి అందుకని నేను ఎప్పుడు చేసినా కూడా విస్కర్ తోనే చేస్తాను కొద్ది మొత్తంలోనే తీసుకుంటాం కాబట్టి విస్కర్ తో సరిపోతుంది తెడ్డు ఉంటే తెడ్డు కానీ లేదా వేరే ఏ చెక్కతో అయినా కూడా మనం ఇలా తిప్పుకోవచ్చు ఇది చేతికి ఉండ రావాలండి అంతవరకు మనం పిండిని పోసుకొని కలుపుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా కొంచెం పిండి పడుతుంది కరెక్ట్ గా సరిపోయిందండి మనకి ఉండ పెడితే వచ్చేసింది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సలివిడి మీద మనం కాస్త నెయ్యి గాని నూనె గాని పోసుకోవాలి దీనివల్ల సలివిడి స్మూత్ గా ఉంటుంది పైన గట్టిపడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం నూనె గాని నెయ్యి గాని మనం ఏది తీసుకుంటే దాన్ని వేడి చేసుకోవాలి
मन मैं पॉलिथीन कवर तीसुकोनी अरसल चेसुकुंदाम కొంతమంది నువ్వులు ఇష్టపడరండి నువ్వులు తినేవాళ్ళు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ నువ్వుల్లో కొద్దిగా మజ్జిగను యాడ్ చేసి కలుపుకొని అద్దాలన్నమాట ఇలా చేయడం వల్ల నువ్వులు త్వరగా మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చెక్ చేయాలండి ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని చెక్ చేస్తే మనకి ఎలా ఉందనేది అర్థమవుతుంది మనకి కరెక్ట్గా వచ్చింది కాబట్టి పొంగి వస్తుందా చూసారా ఇప్పుడు మన అరిసెల్ని వేసుకుందాం అరిసె చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి చేతి తీరును బట్టి ఉంటుంది చేయడం ఆ చేసింది తీసి దానిలో బాండీలో వదలడం కూడా ఒక ఆర్టేనండి కొంచెం జాగ్రత్తగా వదలాల్సి ఉంటుంది కొంచెం సాగిన అరిసెలు పోతాయి ఫస్ట్ ఒకటి రెండు నూనె కాగడంలో తేడా ఉండడం వలన ఇలా హోల్ పడడం లాంటి జరుగుతుందండి తర్వాత నుండి బాగానే వస్తాయి ఇలా ఎక్సెస్ నూనెని కానీ నెయ్యిని కానీ ఇలా ఒత్తి తీసేయాలి ఎక్కువసేపు ప్రెస్ చేయక్కర్లేదండి జస్ట్ ప్రెస్ చేసి తీసేయాలి మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి కొంచెం కాలేక టర్న్ చేసుకోవాలి ఇలా పెద్ద మొత్తంలో చేసుకుంటే ఎక్కువ మంది కావాల్సి వస్తారు అరిసెలు చేయడానికి కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి ఈరోజు మనం తీసుకున్నది 300 గ్రాముల బెల్లం కాబట్టి 1/2 కిలో బియ్యం పిండి ఉండాలి మనం బియ్యం అనేది కొంచెం ఎక్కువనే నానబెట్టుకొని ఉంచుకోవాలి బెల్లాన్ని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది చూసారు కదా ఇలా కాలేక టర్న్ చేసుకోవాలి అరిసెలకు బెల్లం సెపరేట్గా ఉంటుందండి బూరికపూడి బెల్లం అంటే చెక్క బెల్లంలా ఉంటుంది లేదా వేరే అరిసెల బెల్లం అని అడిగితే ఇస్తారు ఆ బెల్లంతో అరిసెలు చేస్తే బాగుంటాయి ఎక్సెస్ నూనెని ఇలా ఒత్తి తీసుకోకపోతే కనుక మనం పెట్టుకుంటాం కదండి డబ్బాలో కానీ క్యాన్లో కానీ అడుగున నూనె తేలి ఉంటాయి అన్నమాట అందుకని కంపల్సరీ ఇలా బాండీ నుండి తీసాక ఇలా ఒత్తవాల్సి ఉంటుంది అరిసెని అరిసెలు మాత్రం ఒక ఆర్టేనండి చేయడం కానీ కష్టం మాత్రం కాదు నేను చెప్పిన టిప్స్ పాటించి చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు పిండిని రెండుసార్లు చల్లించుకోవాలి బెల్లం పాకం కరెక్ట్గా ఉండాలి తడి ఆరిపోకుండా చూసుకోవాలి పిండి బియ్య పిండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మరొక టిప్ ఏంటంటే ఇప్పుడు మనం మరపెట్టించుకున్నప్పుడు పిండి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కదండి పిండి ఆరిపోవచ్చు అలాంటి టైంలో మనం ఇంటికి వచ్చాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పిండిని ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం అప్పుడు అరిసెలు చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అనే అనుకుంటున్నాను పెళ్ళిళ్ళల్లో కూడా అరిసెలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు కదండి పెళ్ళి అంటే కంపల్సరీ అరిసెలు కూడా చేస్తారు కొంతమంది ఇట్లా పైన అద్దడం కాకుండా డైరెక్ట్ పాకంలోనే నువ్వులు పోసేసి పిండి పోస్తారు కదండి అలా కూడా బాగుంటాయి చుట్టాకైతే ఇట్లా పైకి నువ్వులు ఇట్లా తేలుతూ ఉంటే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను వేసాను చూడండి అరిసె ఇది ఎంత బాగా పొంగి వచ్చిందో అయితే ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి ఇంకా చూడండి వత్తినప్పుడు పిండి బయటకు వచ్చింది చూసారా ఇది ఎలా ఎందుకు వచ్చిందంటే మనం అరిసె చేసినప్పుడు మందం చేయకూడదు అలానే ఈవెన్గా చేయాలి ఒకవైపు మధ్యలో మందం వచ్చి చివర పలుచగా వచ్చి అట్లా కాదు మొత్తం ఒకేలా రావాలి అలా చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగవు ఇప్పుడు ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అందుకని చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అది రీజన్ ఇంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్ పాటించి అరిసెలు చేస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా
పాడే ఛాన్స్ లేదు పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదా టెక్స్చర్ గాని కలర్ కాని ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామ్లీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ